అరేబియా సముద్రంలో 20 మంది భారతీయులతో ప్రయాణిస్తున్న ఎంవీకెమ్ ఫ్లూటో అనే వాణిజ్య నౌకపై శనివారం డ్రోన్ దాడి జరిగింది. గుజరాత్లోని పోర్బందర్ పోర్టుకు 217 నాటికేళ్ళు మైలు దూరం జరిగిన ఈ దాడిలో నౌకలో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టము జరగలేదని, దాడికి గురైన షిప్ దిశగా ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌక ఐసీజీఎస్ విక్రమ్ బయలుదేరిందని ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు తెలియజేశారు. సముద్ర గస్తీ విమానం డోర్నియర్ రంగంలోకి దిగి దాడి గురైన ఎంవీకెమ్ ఫ్లూటో నౌకతో కమ్యూనికేషన్కు అనుసంధానించిందని చెప్పారు. దాడికి గురైన ఎంవీకెమ్ ఫ్లూటో మర్చెంట్ షిప్ సౌదీ అరేబియాలోని ఒక పోర్ట్ నుంచి క్రూడైల్తో మంగళూరుకు బయలుదేరిందని అధికారులు చెప్పారు. ఇండియన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కోస్ట్ గార్డ్ షిప్ ఐసీజీఎస్ విక్రమ్ దాడికి గురైన ఎంవీకెమ్ ఫ్లూటో దిశగా కదిలి వెళ్తోందని అధికారులు చెప్తున్నారు. దాడికి గురైన నౌక సహాయం అందించాలని ఆ ప్రాంతంలోని నౌకలు అన్నింటికీ సమాచారాన్ని అందించినట్లు వివరించారు. అయితే ఎంఏ ఫ్లూటో నౌక 11 నాటికేళ్ళు మైళ్ళ వేగంతో కదులుతోందని వెల్లడించారు. కాగా నౌకల ట్రాకింగ్ కోసం ఉపయోగించే ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ను స్విచ్ ఆఫ్ చేశారని అధికారులు తెలిపారు. అరేబియా సముద్రంలో 20 మంది భారతీయులతో ప్రయాణిస్తున్న ఎంవీకెమ్ ఫ్లూటో అనే వాణిజ్య నౌకపై శనివారం డ్రోన్ దాడి జరిగింది. గుజరాత్లోని పోర్బందర్ పోర్టుకు 217 నాటికేళ్ళ మైలు దూరం జరిగిన ఈ దాడిలో నౌకలో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, దాడికి గురైన షిప్ దిశగా ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌక ఐసీజీఎస్ విక్రమ్ బయలుదేరిందని ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు వెల్లడించారు. సముద్ర గస్తీ విమానం డోర్నియర్ రంగంలోకి దిగి దాడికి గురైన ఎంవీకెమ్ ఫ్లూటో నౌకతో కమ్యూనికేషన్ను అనుసంధానించిందని తెలిపారు. దాడికి గురైన ఎంవీకెమ్ ఫ్లూటో మర్చెంట్ షిప్ సౌదీ అరేబియాలోని ఒక పోర్ట్ నుంచి క్రూడైల్తో మంగళూరుకు బయలుదేరిందని అధికారులు చెప్పారు. ఇండియన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కోస్ట్ గార్డ్ షిప్ ఐసీజీఎస్ విక్రమ్ దాడికి గురైన ఎంవీకెమ్ ఫ్లూటో దిశగా కదిలి వెళ్తోందని అధికారులు వివరించారు. దాడికి గురైన నౌక సహాయాన్ని అందించాలని ఆ ప్రాంతంలోని నౌకలు అన్నింటికీ సమాచారాన్ని అందించినట్టు వివరించారు. అయితే ఎంవీ ఫ్లూటో నౌక 11 నాటికేళ్ళ మైలు వేగంతో కదులుతోందని వెల్లడించారు. కాగా నౌకల ట్రాకింగ్ కోసం ఉపయోగించి ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ను స్విచ్ ఆఫ్ చేశారని అధికారులు తెలిపారు. అరేబియా సముద్రంలో 20 మంది భారతీయులతో ప్రయాణిస్తున్న ఎంవీకెమ్ ఫ్లూటో అనే వాణిజ్య నౌకపై శనివారం డ్రోన్ దాడి జరిగింది. గుజరాత్లోని పోర్బందర్ పోర్టుకు 217 నాటికేళ్ళ మైలు దూరంలో జరిగిన ఈ దాడిలో నౌకలో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టము జరగలేదని, దాడికి గురైన షిప్ దిశగా ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌక ఐసీజీఎస్ విక్రమ్ బయలుదేరిందని ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు చెప్తున్నారు. సముద్ర గస్తీ విమానం డోర్నియర్ రంగంలోకి దిగి దాడికి గురైన ఎంవీకెమ్ ఫ్లూటో నౌకతో కమ్యూనికేషన్ను అనుసంధానించిందని తెలిపారు. దాడికి గురైన ఎంవీకెమ్ ఫ్లూటో మర్చెంట్ షిప్ సౌదీ అరేబియాలోని ఒక పోర్టు నుంచి క్రూడైల్తో మంగళూరుకు బయలుదేరిందని అధికారులు చెప్పారు. ఇండియన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కోస్ట్ గార్డ్ షిప్ ఐసీజీఎస్ విక్రమ్ దాడికి గురైన ఎంవీకెమ్ ఫ్లూటో దిశగా కదిలి వెళుతోందని అధికారులు వివరించారు. దాడికి గురైన నౌకకు సహాయాన్ని అందించాలని ఆ ప్రాంతంలోని నౌకలన్నింటికీ సమాచారాన్ని అందించినట్లు వివరించారు. అయితే ఎంవీ ఫ్లూటో నౌక 11 నాటికేళ్ళ మైళ్ళ వేగంతో కదులుతోందని వెల్లడించారు. కాగా నౌకల ట్రాకింగ్ కోసం ఉపయోగించే ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ను స్విచ్ ఆఫ్ చేశారని అధికారులు చెప్తున్నారు.